తక్కువ ప్రతిభ ఉన్న వారికి సర్కారీ కులువులపై కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారిని పక్కన పెట్టి తక్కువ ప్రతిభ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ మేరకు సుప్రీంకోర్టు సమర్థించింది. పోలీస్ శాఖలో ఎస్ఐ పోస్టులకు సంబంధించి 2008లో జార్ఖండ్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్ష రాసిన వారిలో 332 మంది ఎంపికయ్యారు. అయితే తుది నియామకంలో కొన్ని అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిటీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన 42 మందిని కూడా ఎంపిక చేసినట్టు తేల్చింది. దీంతో ప్రభుత్వం వారి నియామకాన్ని రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ తక్కువ మార్కులు వచ్చిన 42 మంది అభ్యర్థులు జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కమిటీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే సరైందని పేర్కొంటూ కోర్టు కేసు కొట్టేసింది. దీంతో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జార్ఖండ్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు చేసింది.